కరకట్ట కమల్ హాసన్ అంటే మాత్రం అంతగా పొలిటికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఏ ముహూర్తంలో ఎవరు ఆ పేరు పెట్టారో కానీ సార్థక నామధేయుడు అని అనిపించుకుంటూనే ఉంటారు ఆయన. చెల్లి పంచను చేరి అన్నను బద్నాం చేయటం, డీల్ సెట్ అవ్వగానే తిరిగి అన్న పంచను చేరి చెల్లిపై దుమ్మెత్తిపోయటం ఆయనకే చెల్లింది. తడిగుడ్డతో అమరావతి రైతుల గొంతు కోసిన ఆర్కే ఇప్పుడు తన రాజకీయ పబ్బం గడుపుకోవటానికి, మరో నాటకానికి రక్తి కట్టించడానికి తన యాక్టింగ్ స్కిల్స్కి పదును పెట్టబోతున్నారా? లెట్స్ వాచ్. ఐదడుగుల ఎత్తు, మొహంలో ఎక్కడా లేని అమాయకత్వం, మాటల్లో అయితే శుద్ధపోసే, ఇక యాక్టింగ్ లోకి దిగితే ఆయన కమల్ హాసనే. ఇలాంటి ప్రత్యేకతలున్న పొలిటీషియన్ ఏపీలో ఎవరబ్బా అంటే ఇంకెవరు, ఆయన ఒక్కరే. ఆయనే కరకట్ట కమల్ హాసన్ గా అందరూ ముద్దుగా పిలుచుకునే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే. సాధారణంగా అయితే తను సామాన్యుడని చెప్పుకుంటూ ఉంటారు. అత్యంత సామాన్యుడిలా జనంలో తచ్చాడుతూ ఉంటారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తానింకా బతికున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఓ సాధారణ రైతులాగా పొలంలో నిలబడి ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ ఉంటారు. గొడ్లపాకలో పిడకలెత్తుకుంటూ ఎంతో సాధారణ జీవితం గడుపుతున్నట్టు కటింగిలిస్తూ ఉంటారు. కానీ రాజకీయాల్లో మాత్రం అన్ని కుట్రలు కుతంత్రాలే అని ఆయన గురించి నిజాలు బాగా తెలిసిన వాళ్ళు గుసగుసలాడుతూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయనకు బాగా కలిసి వచ్చే అంశాలు రెండే రెండు. ఒకటి ప్రజల అమాయకత్వం, రెండు వారిని బుట్టలో వేసుకోగలిగిన ఆయన రాజకీయ నటనా చాతుర్యం. ఆ నటంతోనే గత ఎన్నికల్లో రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఓటర్లను వరుసగా రెండోసారి నమ్మించగలిగారు ఆర్కే. తాను గెలిచి, తన పార్టీ గెలిచి రెండు చేతుల అధికారం అనుభవించే ఛాన్స్ వచ్చాక ఇంకేముంది, ఓట్లేసిన ప్రజల్ని వారికి ఇచ్చిన హామీలను అలవోకగా మరిచారు. మంగరాచి మాటలు, శుద్ధపూస యాక్టింగులు తప్ప ఈ ఎమ్మెల్యే ఏమీ చేయడం లేదని ప్రజలు గ్రహించారు. అంతే, నాలుగున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యే గారు ప్లేటు ఫిరాయించారు. తాను మంగళగిరి ప్రజలకు ఎన్నో ఎన్నెన్నో చేద్దామనుకున్నానని, కానీ తన ఆశల్ని జగనన్న అడియాసలు చేశారని, తన చేతులు కట్టేసి నిధులివ్వకుండా తనకు మొండి చేయి చూపించి నిండా ముంచేశారని, ఇప్పుడు తనకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు తన ముఖం ఎలా చూపించాలని ప్రెస్ మీట్ పెట్టి యాక్టింగ్ ఎరగదీశారు. దీంతో చీకొట్టే స్టేజ్లో ఉన్న ప్రజలతోనే అయ్యో పాపం అనిపించుకున్నారు. ఇదంతా చూసి దట్ ఈజ్ కరకట్ట కమల్ హాసన్ అంటూ ముక్కున వేలేసుకోవడం రాజకీయ మేధావుల వంతైంది. ఇక వైసీపీలోనే కొనసాగితే ప్రజలే వెంటబడి కొడతారనుకున్నారో ఏమో కానీ జగనన్నకు హ్యాండ్ ఇచ్చి చెల్లి షర్మిల పంచన చేరారు ఆర్కే. ఎలాగూ వైసీపీ తనకి టికెట్ కూడా ఇవ్వడం లేదు కాబట్టి వైసీపీని వీడితే కనీసం ప్రజల ఆగ్రహం నుండైనా తప్పించుకోవచ్చని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజధాని రచ్చ పీక్స్కు చేరడంతో పార్టీ మార్చినా ఎమ్మెల్యేకి సెగ తప్పడం లేదట. దీంతో చీపొమ్మన్న జగన్ చెంతకే ఆర్కే రిటర్న్ అవుతున్నారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అటు మంగళగిరిలో ముగ్గురిని మార్చినా అధికార వైసీపీకి సెట్ అవడం లేదు. మరోవైపు లోకేష్ గ్రాఫ్ గెలుపును దాటి రోజురోజుకు భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. అది తెలిసి తాడేపల్లి ప్యాలెస్ లో రోజుకు టీవీ పగులుతోంది. లోకేష్ గెలుపును ఆపలేకపోయినా పరువు కాపాడుకునేలా మెజార్టీ అయినా తగ్గించాలని బాస్ డిసైడ్ అయినట్లు ప్యాలెస్ వర్గాల్లో టాక్ వినబడుతోంది. అందుకే చీ పొమ్మన్న ఆర్కేను ఇప్పుడు మళ్లీ రా రమ్మంటూ అక్కున చేర్చుకుంటున్నారట. రాజధాని రియల్ ఎస్టేట్ అన్నాడు, కేసుల మీద కేసులేశాడు, చివరకు రైతులను రోడ్డు పాలు చేశాడు. రాజధాని లేని అనాథ రాష్ట్రంగా ఏపీ మిగలడంలో కరకట్ట కమల్ హాసన్ది కీ రోల్. ఎవరి ప్రాపకం కోసం ఇదంతా చేశారో వారే నువ్వు పనికిరావు, నీకు టికెట్ ఇస్తే జనం వెంటబడి కొడతారు, చీపో అనేశారు. దీంతో దిక్కుతోచిన ఆర్కే షర్మిలను ఆశ్రయించారు, తనను అన్యాయం చేశారని చెప్పుకున్నారు. అమరావతే రాజధాని అన్న అజెండాతో వెళ్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తప్పులు చేసింది, తనతో తప్పులు చేయించింది జగనన్నే అంటూ దుమ్మెత్తిపోసింది. ఇక బతికినన్నాళ్ళు షర్మిలతోనే తన ప్రయాణం అంటూ షర్మిలనే వైఎస్ వారసురాలంటూ కీర్తించాడు.
నాలుగు రోజులు తిరగకముందే తిరిగి పాత బ్యాచ్తో చేతులు కలిపి అదే షర్మిలపై ఆరోపణలు చేసేందుకు రెడీ అయిపోయాడు. అలా తాడేపల్లి పెద్దల్ని కలిశాడో లేదో ఇలా టంగ్ మడత పెట్టేశాడు. సీఎం జగన్ ను తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని, తనని 2 సార్లు ఎమ్మెల్యే అని చేసిన జగన్ ని తిట్టి పాపం మూటగట్టుకోలేనని, అందుకే కాంగ్రెస్ ను విడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఏపీ కాంగ్రెస్ లో ఒక పద్ధతి పాడు ఏమీ లేదని, షర్మిల విధానం సరిగా లేదని అలవాగ్గానేశాడు. మరేమనుకున్నారు, అట్లుంటది ఆర్కే తోటి. పార్టీ మారినంత మాత్రాన పాపాలు పోతాయా? ఈ 10 రోజుల్లో ఆర్కేకి అది బాగా అర్థమైంది. ఆళ్లను మార్చినంత మాత్రాన జనం మారతారా? ఇది జగన్ కు అర్థమైంది. అందుకే ఇప్పుడు మళ్లీ ఎదురు మీటింగ్ అయ్యారు. మంత్రి కావాలన్న కోరిక కలలో కూడా వెంటాడుతోందని, పొరపాటున మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఆ ఒక్క కోరిక తీర్చమని అడిగిన ఆర్కేకి జగన్ అభయహస్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పటికే లోకేష్ ను ఓడించి జగన్ కళ్లలో ఒకసారి ఆనందం చూసిన ఆర్కే మరోసారి ఆ బాధ్యతలు నెత్తికెత్తుకోవడానికి సయ్యన్నారట. ఆర్కేని తమతోనే ఉంచుకోవడం ద్వారా ఒకవేళ మంగళగిరిలో లోకేష్ విజయానికి అడ్డుకట్ట వేయలేకపోయినా, కనీసం మెజార్టీనైనా వీలైనంత మేర తగ్గించాలన్నదే ఇప్పుడు వైసీపీ వ్యూహంగా కనబడుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజధానిని ముంచాడు, రైతులను ముంచాడు, చివరికి ఆ ప్రాంతంలో ఎవరికీ బతుకు తిరువు లేకుండా చేశాడు. ఇప్పుడు షర్మిలను కూడా ముంచేశాడు. ఆళ్ల పాపాల చిట్టాలో మరో పాపం నమోదైంది. ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మంగళగిరి ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం. టీడీపీ అధిష్టానం చూపు.